వసుగారు వసుగారు ఇలా రండి రండి, ఇలా రండి కూర్చోండి. ఏంటండి? కామ్ డౌన్, ఓకే, కూల్గా ప్రశాంతంగా ఉండండి. టేక్ ఎ బ్రీత్. అయ్యో అది కాదండి. చెప్పింది చేయండి, కళ్ళు మూసుకోండి. ఇన్హేల్ 1 2 3 4, ఎక్సెల్ ఇన్హేల్, మళ్ళీ ఇన్హేల్, మెల్లగా వదిలేసేయండి, మళ్ళీ తీసుకోండి, మెల్లగా మెల్లగా మళ్ళీ తీసుకోండి. యోగా చేస్తున్నారా? బా డూ ఆడైసే, మళ్ళీ ఓకే, 1 నుంచి 10 వరకు లెక్క పెట్టండి. ఊపిరి పీల్చి వదలమన్నారు, 2 చేయండి. 1 2 3 4 5 6 7 8, ఓకే, ఇప్పుడు కళ్ళు తెరవండి. ఇప్పుడు చెప్పండి ఏం వెతుకుతున్నారు? స్టేషనరీ లిస్ట్. ఎక్కడ పెట్టారు? బెడ్ కింద. తీసుకోండి. ఇప్పుడు టెన్షన్ పోయిందా? ఇది నేను బెడ్ కింద పెట్టినట్టు మీకెలా తెలుసు? నాకు తెలీదండి, మీరే టెన్షన్లో మర్చిపోయారు. టెన్షన్ పడితే ఇలాగే అవుతుంది. ప్రశాంతంగా కూల్గా ఉండండి. నాకెన్నో పనులుంటాయి, కూల్గా ఉండాలంటే కుదరదు. అదిగో మళ్ళీ టెన్షన్ అవుతున్నారు. ఒక పక్క ఇంటి పనులు, ఇంకో పక్క వంట పనులు, పిల్లల పనులు, మీ పనులు, చాలా చాలా పనులున్నాయండి. వసు, ఏంటక్క? కూరగాయలు అయిపోయాయి, మార్కెట్కి వెళ్ళి రావాలి. చూసారా, మార్కెట్ పనులు కూడా ఉన్నాయి. ఎన్ని పనుల మధ్య టెన్షన్ పడకుండా ఉండాలి అంటే ఎలా? ఏమైంది వసు? ఇంట్లో మనం ఎంత బిజీగా ఉంటామో మీ మరిది గారికి చెప్తున్నానక్క. అభికి తెలీదా వసు నువ్వు చెప్పడానికి? వీళ్ళకి అన్నీ తెలుసక్క, కానీ మనల్ని టెన్షన్ పడద్దు, కూల్గా ఉండండి అంటారు. మా మరిది మంచి విషయమే కదా చెప్పారు. నీకు చెప్పడం నా బుద్ధి పొరపాటక్క. సరే నేను మార్కెట్కి వెళ్ళొస్తాను. నువ్వు వెళ్ళొద్దు, నేను ఎలాగో పిల్లలకి స్టేషనరీ తీసుకురావాలి. ఓ సరే, త్వరగా వెళ్ళొచ్చే. పదండి, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. మిమ్మల్ని మార్కెట్లో డ్రాప్ చేసి అటు నుంచి అటు నేను ఆఫీస్కి వెళ్తాను. మీ ఆఫీస్ అటుంటే మార్కెట్ ఇటుంది, మళ్ళీ లేట్ అయిందని మీరు టెన్షన్ పడతారు. ఎందుకు నవ్వుతున్నారు? మిమ్మల్ని టెన్షన్ పడద్దని నేను టెన్షన్ పడతానా అండి? అయినా మీరు మల్టీ టాలెంటెడ్ అండి, ఒక్క బ్రెయిన్తో ఎన్నో పనులు చేస్తారు. ఇంటి పని, వంట పని, భర్త అని, పిల్లలు, ఇలా అన్ని పనులు ఒంటి చేత్తో చేసేస్తారు. మీకున్న కాన్సన్ట్రేషన్ మాకుండదు. ఈ విషయంలో మీ లేడీసే గ్రేట్. కానీ మాలో మీరు టెన్షన్ పడరు కదా? ఎవ్వరూ టెన్షన్ పడకూడదు. టెన్షన్ వచ్చినప్పుడు కాస్త బ్రేక్ తీసుకొని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి, అప్పుడు బ్రెయిన్ సరిగ్గా వర్క్ చేస్తుంది, లేదంటే బీపీ షుగర్లు వస్తాయి. అమ్మో, టెన్షన్ వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయా? టెన్షన్ వల్ల అన్ని ప్రాబ్లమ్సే. కూల్గా ఉంటే నో ప్రాబ్లమ్స్, హ్యాపీగా హెల్దీగా ఉండొచ్చు. అర్థమైంది సార్. ఇప్పుడు తమరు ఆఫీస్కి బయలుదేరండి. కదండి, మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. లేదు, నేను ఆటోలో వెళ్తాను. షూర్, మీ ఇష్టం, బాయ్ అండి. వదలు.
వదలకపోతే పొడి చేస్తా. బ్యాగ్ ఇస్తారా లేదా పొడి చేయనా? చాలా థ్యాంక్స్ అండి. రోడ్డు మీద నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇలాంటి పిక్ పాకెటర్స్, చైన్ స్నాచర్స్ ఉంటారు. ఏదో ఆలోచిస్తున్నానండి, వాణ్ణి గమనించలేదు. ఇక నుంచైనా కేర్ఫుల్గా ఉండండి. మీరు చాలా ధైర్యవంతులండి. వాడు కత్తి చూపించినా మీరు భయపడలేదు. మనం భయపడితే వాళ్ళు ఇంకా భయపెడతారు. మనం ధైర్యంగా ఉంటే వాళ్ళు పారిపోతారు. నిజమండి, మీరది నిరూపించారు. అండ్ మీరు నాకు చాలా హెల్ప్ చేశారు. ఈ బ్యాగ్లో ఎక్కువ మనీ లేవు, కానీ మా అమ్మ చెవిదిద్దులున్నాయి. అవంటే నాకు ప్రాణం. అమ్మకి గుర్తుగా దాచుకున్నాను. అవునా? వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. చాలా థ్యాంక్స్ అండి. బై ద వే, నా పేరు సాన్విక, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. వసుంధర, హౌస్ వైఫ్. ఒక హౌస్ వైఫ్ అయ్యుండి ఇంత ధైర్యమా? చాలా ఆశ్చర్యంగా ఉంది. సాఫ్ట్వేర్ అమ్మాయిలు కూడా ధైర్యంగా ఉండాలి. నా క్యాబ్ వచ్చింది, నేను వెళ్ళొస్తాను. సాన్విక, సీ యూ అండి. వన్స్ అగైన్ థ్యాంక్స్. బావా, టాబ్లెట్స్ వేసుకో. థ్యాంక్ యూ. అయ్యో బావా, చూస్తుందని ఇంకా ఎక్కువ చేస్తోంది. నాకంటే తనే బెటర్ అని నిరూపించుకోవటానికి. ఇలాంటప్పుడే నువ్వు ఓపిక్గా ఉండాలి, తెలివిగా ఆలోచించాలి. అవును హారిక, నువ్వు తొందరపడి ఆ నందినేని తిట్టావనుకో, తప్పు నీదే అవుతుంది. ఇదంతా చూస్తూ కూడా నేను సైలెంట్గా ఉండాలా? ఆస్తి వచ్చే వరకు ఉండవే, ఆ తర్వాత నందినేని మెడపట్టి బయటకు గంటేయచ్చు. చూస్తూ కూర్చుంటే అది ఇక్కడే పాతకుపోయేలా ఉంది. మొన్న అంతలా అవమానించిన మళ్ళీ వచ్చిందంటే దీనికి అసలు సిగ్గలేదు. ఆ నందిని తనంతట తాను రాలేదు కదా హారిక. వసూ దిన అభి అన్నయ్యే పిలిపించారు, వాళ్లే ఆ నందినికి బలం. నీకు మీ అత్తయ్య బలం కావాలి, వెళ్ళి మీ అత్తయ్యని మంచి చేసుకో. వెళ్ళు. అరే వెళ్ళు హారిక. థ్యాంక్ యూ నందిని. టాబ్లెట్ వేసుకున్నారా అండి? టానిక్ తాగారా? నందిని వచ్చాక మీకు ఏ ఇబ్బంది లేదు కదా? సారీ అత్తయ్య, ఇందాక కడుపు నొప్పి వచ్చి మిమ్మల్ని సరిగా పట్టించుకోలేదు. మీకు కాఫీ కానీ జ్యూస్ కానీ తెమ్మంటారా? అక్కర్లేదు, నీ ఆరోగ్యాన్ని చూసుకో.
పర్వాలేదు అత్తయ్య, ఇప్పుడు నొప్పి తగ్గిపోయింది. మీకేం కావాలో చెప్పండి, ఇప్పుడే తీసుకొచ్చేస్తాం. హారిక, ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నావు? ఓవరాక్షన్ ఏట్రా? అత్తగారికి కోడలు సేవ చేయకూడదా ఏంటి? హారికకు అంత బాధ్యత ఉంటే అఖిల్ కోసం నందిని రావాల్సిన అవసరం ఉండేది కాదు. అప్పుడేదో పొరపాటుగా అన్నాను అత్తయ్య. నా గురించి మీకు తెలీదా ఏంటి? మా పెళ్ళైన కొత్తలో నేను మీరు చెప్పినట్టే చేసేదాన్ని కదా అత్తయ్య. పొరపాట్లు అందరూ చేస్తారు పెద్దమ్మా, పెద్దదానివి. నువ్వే హారికని క్షమించాలి. మీరిద్దరూ హారికని వెనకేసుకొస్తున్నారేంటి? నాకు బుద్ధి చెప్పడం కాదు, ముందు హారికకి బుద్ధి చెప్పండి, లేదంటే నేను మీకు బుద్ధి చెప్పాల్సి వస్తుంది. నాకు రాముడు వచ్చాడు, నాకు సీత వచ్చింది. నాది 1000 స్కోర్, నీది 0. మీతో నేను కూడా ఆడుకుంటాను. మేము నీతో ఆడం. ఎందుకు ఆడారు? నువ్వు బ్యాడ్ బాయ్వి. మా బండి అన్నీ వచ్చాక నీ సంగతి చెప్తాం. అన్నయ్యతో నిన్ను కొట్టిస్తాం. నన్నే కొట్టిస్తారా? ఇప్పుడు నేనే మిమ్మల్ని కొడతాను. నా బుక్కి విసిరేస్తావా? నన్నే కొడతావా? నిన్ను వదులు. మా చెల్లెలే కొడతావా? నన్నే కొడతారా? నన్నే కొడతారా మీరు? ఏయ్ కిట్టు, నిన్ను. అమ్మా అమ్మా, ఏమైందిరా కిట్టు? చూడమ్మా, అత్తయ్య నన్ను కొడుతుంది. నా కొడుకుని ఎందుకు కొడుతున్నావు వదిన? వీడు అను కీర్తిని కొడుతున్నాడు. లేదమ్మా, వాళ్ళే నన్ను కొడుతున్నారు, బ్యాడ్ బాయ్ అంటున్నారు. అవును, నువ్వు బ్యాడ్ బాయ్వి, అందుకే నువ్వు అంటే మాకు ఇష్టం లేదు. నీతో కలిసి మేము ఎప్పటికీ ఆడుకోం, నిన్ను మా దగ్గరికే రానివ్వం. చూసావా అమ్మా, ఇలాగే నన్ను తిడుతూ కొట్టారమ్మా, అత్తయ్య కూడా కొట్టింది. అబద్ధాలు చెప్పుకు, నిన్ను మా మమ్మీ ఎప్పుడు కొట్టింది? కొట్టక ముందే ఏడ్చి నువ్వు మమ్మీని పిలిచావు. విన్నావా పెద్దమ్మా, ఈ తల్లి కూతుళ్ళు కలిసి నా కొడుకు మీద చాడీలు చెప్పి చావు బాదుతున్నారు. నేను కొట్టలేదు దమయంతి. కొట్టిందమ్మా, చూడు నా చెంప మీద వాతలు ఎలా పడ్డాయో. ఇదిగో దిక్కులేని వాళ్ళనరా, గతి లేక ఈ ఇంటికి వచ్చాం. వీళ్ళు తిట్టినా పడాలి, కొట్టినా పడాలి. ఏంటే వసు, చిన్న పిల్లాడిని వాతలు తెలియలా కొడతావా? నువ్వు అసలు మనిషివేనా? నీకు ఓ కొడుకున్నాడు కదక్క, బన్నీని కూడా ఇలాగే కొడతావా? తన కొడుకుని ఎందుకు కొడుతుంది? వాడు ఏం చేసినా ముద్దుగానే ఉంటుంది వదినకి. నేను నిజంగా కిట్టుని కొట్టలేదు దమయంతి. కిట్టు అను కీర్తిలను నెట్టేస్తుంటే ఊరికే బెదిరించడానికి చెయ్యెత్తానంతే. ఊరికే చెయ్యెత్తితే బాధలు ఎలా పడతాయో వసు, ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? అను కీర్తిని వెనకేసుకుని రావడం కాదక్క, కిట్టు కూడా చిన్నపిల్లాడే. చిన్నపిల్లల గొడవలు ఎందుకు పెద్ద చేస్తున్నారు? వదిలేయండి. ఎట్టా వదిలేయమంటావు పెద్దమ్మా? అఖిల్ కల అయ్యిందని నువ్వు ఎంత బాధపడుతున్నావు? నా కొడుకు దెబ్బలు తింటే నాకు బాధగా ఉండదా? నీ కొడుకు గురించి నీకు బాధ ఉంటుంది, కానీ వసుకేం బాధ ఉంటుంది? గొడ్డును బాధనట్టు బాధింది.
అనుకీర్తిలు బాధపడితే వసూకి బాధగా ఉంటుంది కదా పిన్ని. ఇదిగో వదిన, అనుకీర్తిలేమి తన కన్నపిల్లలు కాదు, తనే కని పెంచినట్టు వసూ వదిన ఎక్కడ లేని ప్రేమ వల్కబోస్తా ఉంది. నేను నా కొడుకు ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం, ఈ వసు వదిన మాపై కక్ష కట్టినట్టు ప్రవర్తిస్తోంది. అయిన దానికి కాందానికి నన్ను తిడుతుంది, తిట్టుకండి కొడుతోంది. బన్నీ ఒక్కడే తన కొడుకు కాబట్టి సరిపోయింది. అనుకీర్తిలు కూడా తనకు పుట్టిన పిల్లలే అయ్యుంటే అసలు మమ్మల్ని ఇంటికి రానిచ్చేది కాదు. దమయంతి, నీకెన్నిసార్లు చెప్పాలి, బన్నీ నా కొడుకు, అనుకీర్తిలు వసుగారి పిల్లలు అని. అది కాదన్నయ్య, వసు వదిన నేనంతా విన్నాను. నువ్వు చెప్పినట్టు వసుగారికి పక్షపాతం లేదు, తను అందరినీ సమానంగా చూస్తారు. వసు వదిన నా కొడుకును కొట్టిందన్నయ్య. ఈ కిట్టుగాడు మాతో గొడవ పడ్డాడు డాడీ, మమ్మల్ని నెట్టేశాడు. అందుకే మమ్మీ కిట్టును బెదిరించడానికి చెయ్యెత్తింది, కొట్టలేదు. అత్తయ్య నన్ను కొట్టింది మామయ్య. విన్నావా అన్నయ్య, ఇప్పటి వరకు వీడిని నేనే కొట్టలేదు. ఇది పిల్లల విషయం దమయంతే, ఊరికి గొడవ చేయకు. నేను గొడవ చేస్తున్నానా అన్నయ్య? ఏదో ఇది మా పెద్దమ్మిళ్ళని, మీరు నా అన్నయ్యలని ఇక్కడికి వచ్చాను. వదినలు పరాయి వాళ్ళైనా మీరు నా సొంత వాళ్ళు కదా అని నమ్మి ఇక్కడికి వచ్చినందుకు బాగా బుద్ధి చెప్పారు. ఇదిగో మీకంత బరువుగా ఉంటే ఇప్పుడే నా కొడుకుని తీసుకొని నేను వెళ్ళిపోతాను. నాళ్ళకి దేవుడే దిక్కు పెద్దమ్మా. మాలాంటి అనాథలకు దేవుడు ఏదో మూల ఒక చోటు ఏర్పాటు చేసే ఉంటాడు. మీరు ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు దమయంతి, జరిగిన దానికి నేను సారీ చెప్తున్నాను. ఇదిగా కొట్టి సారీ చెప్తే సరిపోతుందా? రోజు ఇలాగే చేస్తారు, మేము ఇక్కడ ఉండం, వెళ్ళిపోతాం. దిగే వరకు నాకు కుదిన అభిభావకాన్ని కోపం వచ్చిందంటే నేను ఇప్పుడే ట్రైనింగ్ ఇచ్చేస్తాడు. వసు సారీ చెప్పింది కదా దమయంతి, ఉండిపోవచ్చు కదా. అయినా ఈ టైంలో ఎక్కడికి వెళ్తావక్క, కావాలంటే రేపు వెళ్ళు. అది ఇప్పుడే పెడతానంటోంది కదరా. అరే భాస్కర్, దమయంతిని కిట్టుని స్టేషన్లో దించేసరా. ఏం దమయంతి, వెళ్దామా, బ్యాగ్ తెచ్చుకో. కష్టంతో వచ్చిన ఆడపిల్లని ఎలా పంపిస్తావన్నయ్య, తను ఎక్కడికి వెళ్తుంది? దేవుడే దిక్కు అని అంటుంది కదరా అభి, దిక్కున్న చోటుగా వెళుతుంది. మనమే దిక్కు అనుకుని వచ్చింది, మరో చోటుకి ఎలా పంపిస్తాం పిన్ని? దమయంతి నువ్వెక్కడికి వెళ్ళొద్దు, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను. సరేలే వదినా, ఇదిగో నువ్వు చెప్పావని కాదు, మా అన్నయ్య పెద్దమ్మ వాళ్ళు చెప్పారని ఉంటున్నా, కానీ ఇంకోసారి మళ్ళీ నా కొడుకు మీద చేయి చేసుకోకూడదు. కిట్టు కూడా కాస్త పద్ధతిగా ఉండాలి కదా దమయంతి, ఆడపిల్లలతో వాడలా గొడవ పడకూడదు. నువ్వే వాడికి చెప్పు. దమయంతి, వసుగారు అందరూ పద్ధతిగా ఉండడాన్ని ఇష్టపడతారు, ఎవరు పద్ధతి తప్పినా ఇలానే రియాక్ట్ అవుతారు. తను చెప్పిన మాట వింటే నీకేం మంచిది.
దేనికి చావు తప్పి కన్ను లొట్టపోయినట్టుంది. బాగా సిగ్గొచ్చింది. నా కొడుకునే కొడుతుందా? ఆ వసుకి ఎంత ధైర్యం!